లాక్డౌన్ విధించిన భాగంగా రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే పర్మిటెడ్ వాహనాలు తిరగాలి. 10 గంటలు దాటిన తర్వాత ఏ ఒక్క వాహనానికి కూడా అనుమతించబడదు. వ్యాపార సంస్థలు, వివిధ పనుల వాళ్ళు ఉదయం 9:30కే షాపులు క్లోజ్ చేసి 10 గంటల వరకు ఇంట్లో ఉండే విధంగా చూసుకోవాలి. వివాహ వేదికలకు వెళ్ళే వాళ్ళు కూడా 10 గంటలలోపే వివాహ వేదికకు చేరుకొని మాకు సహకరించాలి. ఇంకా బైక్పై ఒక్కరు మాత్రమే వెళ్ళాలి. పాస్ ఉంది కదా అని ఇష్టం ఉన్నట్టు రాత్రి వేళల్లో తిరగడము, ఈవినింగ్ టైంలో తిరగడం ఇటువంటివి చేయాలి. టైం ఉన్నప్పుడే, పని ఉన్నప్పుడు మాత్రమే బయటికి రావాలని చెప్పిన. ఈరోజు మేము మంగళ పనిలో చెక్ పోస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పటి వరకు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వాళ్లకు 10 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. మిగతా వారికి కూడా జరిమానాలు విధించడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ 10 గంటల తర్వాత బయటికి రాకుండా మాకు సహకరించగలరు. రూరల్ పిఎస్ పరిధిలో 2 చోట్ల చెక్ పోస్ట్ నిర్వహించడం జరుగుతుంది. మంబోజిపల్లిలో 8 మందితో మరియు మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ అవసరపల్లిలో 8 మందితో చెక్ పోస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అక్కడ ఇక్కడ మెదక్ టౌన్కి వెళ్ళే వాహనాలు, మెదక్ టౌన్ నుంచి వెళ్ళే వాహనాలను తనిఖీ చేసి అనవసరంగా బయటికి వచ్చే వాహనాలను 2 చోట్ల సీజ్ చేయడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ మాకు సహకరించగలరు.